प्रेम स्वरूपुलारा प्रेम स्वरूपों शिवरात्रि ओक संदेशमु शिवरात्रि ओक आदर्शमु शिवदात्रि ओक प्रबुद्धता सर्व कुटुंबमुलकुनु आदर्शम नंदिंचटमे प्रत्येक परिवार तक महाशिवरात्रि के महत्व और आदर्श को पहुंचाना ही इस संदेश का महत्व है। ईनाडु विश्व कुटुंबमनंदु मानवलकु ऐकमत्यमु सन्नगिलिनदि। आज वैश्विक परिवार में एकता कमजोर पड़ गई है। ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి। दो लोगों से युक्त परिवार को ही अनेक समस्याओं का सामना करना पड़ रहा है। కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నరుగులే। परंतु ईश्वर के परिवार के सदस्य चार ही हैं। पार्वती ईश्वर सुब्रह्मण्यम गणपति इरुवर कोडुकुलु भार्या भर्तलु। इस परिवार में पति पत्नी और दो पुत्र हैं, पार्वती शिव सुब्रह्मण्यम और गणपति। इटुवंटि नलुगुरु कुटुंबंलो ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వారి జీవితాలు। పరివార్ కే యే చారో సదస్య బినా కిసి సమస్య కే సబ్ కే లియే ఏక్ ఆదర్శ్ ప్రస్తుత్ కర్తే ఆయే। ఇరువురు కొడుకులయో ఒకరికి ఏమాత్రం కూడా భేదము లేదు। दोनों पुत्रों में कोई भेदभाव नहीं है। भार्या भर्तल्लो असलेक भेदम लेदु। पति और पत्नी में कतई कोई भेदभाव नहीं है। नलुगुरु चेरी एकोन्मुखुलै जगत्तुनु एलुतू वस्तारु। चारों एकजुट होकर जगत पर शासन करते आ रहे हैं। अन्नदम्मुलु ए विधंगा जीविंचाली भार्या भर्तलु ए विधंगा जीविंचाली లోకానికి ఆదర్శాన్ని అందించటమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పం సంకల్పించారు। వైశ్విక్ పరివార్ కే యే దంపతి శివ్ ఔర్ పార్వతీ నే సంకల్ప కియా హై కి వే జగత్ కే లియే ఏక్ ఐసా ఆదర్శ్ ప్రస్తుత్ కరే జిస్సే సబ్కో జ్ఞాత్ హో కి భాయియో ఔర్ పతి పత్నీ కో కైసా వ్యవహార్ కర్నా చాహియే। జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది। జగత్ కే లియే పరివార్ హి అత్యంత ప్రధాన్ హై। ఈ కుటుంబమే సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది। పరివార్ కా చలన్ సహీ హోనే పర్ హి జగత్ కా వ్యవహార్ సహీ ఢంగ్ సే హోగా। ఐకమత్యం ఏమైనకూడను కొంత నశించిన జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది। परिवार की एकता के जरा विनष्ट होने पर जगत को कई कठिनाइयों का सामना करना पड़ता है। ऐकमत्य में जीवितारे के बलम एकता ही जीवन की शक्ति है। अन्योन्यते आदर्शमैनटुवंटि जीवितमु आत्मीयता ही आदर्श पूर्ण जीवन है। कनुकने पार्वतीश्वरुनि योक्क कुटुंबमु आदर्शवंतमैनटुवंटि कुटुंबमु। इसीलिए शिव पार्वती का परिवार आदर्श पूर्ण है। ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వర కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా? ఇన్ పరిస్థితుల్లో మే క్యా ఆజ్ కే మానవ్ నే ఇస్ ప్రకార్ కే పరివార్ కో ఆదర్శ కే రూప్ మే స్వీకారా హై? దైవం యొక్క కుటుంబీకుల యొక్క సంగంధై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతలకు నొందుతుంది। ఈశ్వర్ కే పరివార్ మే నిహిత్ ఆత్మీయత సే అవగత హోనే పర్ హి హమారే జీవన్ మే శాంతి और खुशहाली होंगे। ये नाडु इधर कोडुकुलु उंटुंटे एन्नियो समस्यलु प्रारंभमवुतुन्नायि। आज दो पुत्रों के होने पर अनेक समस्याएं उत्पन्न हो रही हैं। ओकरिकोकरिकि एमात्रं कूडानु अन्योन्यत लेदु। इनमें आपसी आत्मीयता ही नहीं है।
భార్య భర్తలయందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి. పతి ఆర్ పత్ని మే భీ కై భేద భావనాయే హై. తమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది. छोटे भाई की पत्नी कोई गहना पहनती है तो बड़े भाई की पत्नी को ईर्ष्या होती है. అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు. इसी प्रकार एक दूसरे को देखकर अशांति का शिकार हो आनंद से दूर होते जा रहे हैं. ఈ దేవీ వాహనము సింహం. देवी पार्वती का वाहन शेर है. ఈశ్వరుని వాహనము నంది. शिव का वाहन नंदी है. నంది అనగా బుల్. నంది సే తాత్పర్య బైల్ హై. ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు. ఇస్ పశు కో దేఖకర్ షేర్ చుప్ రహనే వాలా నహీ హై. ఈ సింహంను చూస్తే నంది చాలా భయపడిపోతుంది. షేర్ కో దేఖకర్ బైల్ ఘబరా జాతా హై. ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునికి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. ఏ వాహన ప్రాణి बिना किसी भय के निडर होकर जगत के लिए एक आदर्श प्रस्तुत करते आ रहे हैं. ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు. ఇన్మే కతై కోయి భయ యా శంకా నహీ హై. ఎప్పుడు భయం ఏర్పడుతుంది మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది. జబ్ హమ్మే దోష్ హోగా తభీ హమ్మే భయ ఉత్పన్న హోగా. రాంగ్. జహా గలత్ హోగా వహీ భయ హోగా. కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు. జబ్ కోయి దోష్ హీ నహీ హోగా తో కిసీ మే కోయి భయ నహీ హోగా. ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కుడును దోషములే ప్రారంభమవుతున్నాయి. ఆజ్కే మానవ్ కా ప్రత్యేక్ ఛోటే సే విషయ కో లేకర్ భయభీత్ హోనే కా కారణ్ దోషో కా హోనా హీ హై. వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము. ఉన్కే దోష్ హీ ఉన్కే భయ కా కారణ్ హై. ఈ ద్వేష ఆవేశములకు కూడాను ఇదియే మూల కారణము. ద్వేష ఔర్ ఉత్తేజన కా కారణ్ భీ యహీ హై. కనుకనే అన్యోన్యత కావాలంటే అందరి యందు దోషము లేకుండా చూచుకోవాలి. అత ఆత్మీయతకే హోనే కే లియే దోష రహిత హోనా చాహియే. మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి. హమారే దోష్ హీ హమే భయభీత్ కర్ రహే హై. మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి. హమారే దోష్ హీ హమే దుఃఖ్ ఔర్ అశాంతి దే రహే హై. ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి? ఆజ్కే మానవ్ కా దుఃఖ్ మే డూబే రహనే కా కారణ్ క్యా హై? నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు. దేఖా జాయ్ తో యథార్థ్ మే మానవ్ కో దుఃఖ్ హీ నహీ హై. ఎనీ దుఃఖము వై? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరందించారు ఈ దుఃఖము? దుఃఖ్ క్యూ? దుఃఖ్ కహాన్ సే ఆయా హై? ఔర్ దుఃఖ్ హమే కౌన్ దే రహా హై? తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ ఏ దీనికి? व्यक्ति में निहित दुर्गुणों का प्रतिफलन ही दुख है. వాడి లోపల ఉన్నటువంటి ఒక పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము. उसके अंदर जो पाप हैं उनकी प्रतिक्रिया ही दुख है. తన యందు ఉన్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి. उसके अंदर के दोष ही उसे प्रतिध्वनित हो सुनाई दे रहे हैं. ఏదో ఒక వ్యక్తి నన్ను దూషిస్తున్నాడంటే ఆ దుష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి. తుమ్ కహతే హో కి కోయి తుమ్హారీ నిందా కర్ రహా హై, పరంతు కోయి తుమ్హారీ నిందా నహీ కర్ రహా హై. తుమ్హారే దోష్ హీ తుమ్హారీ నిందా కే సమాన్ ప్రతిఫలిత్ హో రహే హై. కనుకనే పార్వతీశ్వరి యొక్క కుటుంబము చాలా అన్ని విషయములు ఎందుకును అడుగడుగులకు కణకణమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు. శివ ఔర్ పార్వతీ కా పరివార్ ప్రత్యేక విషయ మే जगत के लिए आदर्श प्रस्तुत करता आ रहा है. आभरण शिव के आभूषण क्या है? अतर की एट्टी दी आभरण उनके कोई आभूषण नहीं है. तलनिंद जड़ला संपत्ति वाड़ू उनके पूरे शरीर पर जटाओं की संपत्ति. मौड़ी कुल के चंद्र मकंड कल तोड़ा बेड़दार गुंपेड़ जड़ वाड़ू अर्ध चंद्रमा से निश्रित कलाओं से युक्त हैं. डंबईन पाल नेत्रम तोड़ा जटाओं से उफंती गंगा की चमक और अनोखे तीसरे नेत्र से नल्ला नेरेडे वंटी नल्लनी मेड़ तोड़ा काले जामुन से श्यामल ग्रीवा से करमलो नाग कंकणम तोड़ा हाथों में नाग के कंगन के साथ नडमलो चुट्टिन नाग चर्मम तोड़ा कमर में लिपटे नाग चर्म के साथ मैनिंद नरक भस्मम तोड़ा पूरे शरीर पर फैले भस्म के साथ
पूरे शरीर पर फैले भस्म के साथ, कुंकुम बोट्टु तो माथे पर सुशोभित कुमकुम के बिंदु के साथ, तांबूल रागा सरंबु तोड़ा तांबूल के कारण लालिमा फैले होठों के साथ, तरहेमा में वज्र ताटंक मुल तोड़ा कानों में हीरे जटित ताटंकों के साथ, विच्छास्त्र वद्या वृष्टि तोड़ा नल्लकुलवुलु तुनुमाडु कोल्ललाडु मेरुगु चामल चायल मेनी तोड़ा श्यामल कमलों को भी परास्त करने वाले सांवले रंग के साथ, रंग चामल चाय रंग सांवला है आभरण शिव के ऐसे आभूषण और किसके ही हैं। కనుకనే పార్వతి దీనికి అంత కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది. ఇసి కే ఆధార్ పర్ పార్వతి జగత్ కో వైరాగ్య కా ఉపదేశ్ దేతీ ఆయి. పార్వతి ఏమైనా కూడాను దీనిపై ద్వేషమును పూనలేదు, అసూయ కలుగలేదు. ఇస్కే ప్రతి పార్వతి మే ఈర్ష్యా అథవా ద్వేష్ కతై నహీ. ఎట్టి భేదములు వారి యందు కలుగలేదు. ఉన్మే కోయి భేద్ భావనాయే నహీ తీ. ఇట్టి భత్తను తాను కోరటం చేత తనకేమైనా కూడాను దుర్భావములు ఏమైనా వస్తున్నాయా? ఐసే పతికో స్వీకారనే కే కారణ క్యా ఉన్మే కోయి ప్రతికూల భావనాయే థీ? ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది. వే పూరి అన్యోన్య భావనా కే సాథ్ పతి కా అనుసరణ కర్తీ ఆయి. ఇతను దినదినమును భిక్షం ఎత్తుటి కానీ ఇంటి పూటికి ఇరువరీ లేదు. వహ్ ప్రతిదిన్ భిక్షా హీ మాంగతా రహా ఔర్ కదాపి ఘర్ మే భోజన్ నహీ కియా. భిక్షమెత్తేటువంటి ఒక పత్తను పెట్టుకొని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది. భిక్షా మాంగనే వాలే పతి కే సాథ్ రహతీ హుయి పత్ని కా ఐసే రహనా ఆశ్చర్య హై. ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు. ఐసే పతి కే సాథ్ పరివార్ కైసే చలాయా జాయ్ యే విచార్ కర్ వే భాగ్ నహీ గయీ. కాదు, అనుసరిస్తూ వచ్చింది. నహీ వే ఉన్కా అనుసరణ కర్తీ ఆయి. నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది. వే మాంతీ ఆయి కి తుమ్హారీ సువిధ ఔర్ ఆనంద్ హీ మేరీ సువిధ ఔర్ ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు. వే ఐసీ అన్యోన్య భావనా కా అనుసరణ కర్తే ఆయి. కుమారుడు యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును. ఆప్ జాంతే హీ హై కి పుత్ర కా వాహన్ క్యా హై? నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యం కా వాహన్ మోర్ హై. ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి. ఇస్ మోర్ కో దేఖ్కర్ పితా కే ఆభూషణ్ సర్ప్ ఫుఫ్కార్నే లగ్తే హై. ద్వేషములు వస్తున్నాయి. దోనో మే ద్వేష్ ఉత్పన్న హోతా హై. ఇంతియే కాకుండా గణపతి వాహనము ఎలుక. ఇత్నా హీ నహీ, గణపతి కా వాహన్ చూహా హై. ఈ ర్యాట్ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు. ఇస్ చూహే కో దేఖ్కర్ सांप चुप रहने वाला नहीं है. ये रेंडिटिकनी चाला परम विरोधम. इन दोनों में बड़ी ही शत्रुता है. इत्ति विरोधमैनटुवंटि ओक कुटुंबमुनु एनाडु कूडानु कलहिंपलेदु. ऐसे विरोधी तत्वों से युक्त परिवार में कभी कलह नहीं हुए. एवरिकि एवरि कर्तव्याने वारु निर्वर्तिंचुकुंटू जगत्तुनकु आनंदान्नि अंदिस्तू वच्चारु. अपने अपने कर्तव्यों का निर्वाह करते हुए वे जगत के लिए आदर्श प्रस्तुत करते आए. इत्ति विरुद्धमैनटुवंटि भावमुलु जगत्तुलो रावच्चुनु. विरोधी भावनाएं जगत में आ सकती हैं. इट्टी द्वेषमुलु जगत लो कलुगवच्चुनु. जगत में द्वेष भी उत्पन्न हो सकते हैं. कानी दीनिकंतकुडुनु मा कुटुंबानि आदर्शंगा तीसुकोनी मीरु शांतिगा जीविंचंडिनि प्रबोधिस्तू वच्चारु. परंतु वे उपदेश देते आए कि हमारे परिवार को आदर्श के रूप में लेकर शांतिपूर्ण जीवन यापन करें. ये चिन्न कार्यमनंदकुडुनु वारिकि एमात्रमु भेदमुलु कलुगलेदु. छोटे से छोटे कार्य में भी उनमें भेद उत्पन्न नहीं हुए. ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే. ఆజ్ హర్ పల్ ఔర్ సర్వత్ర ద్వేష్ హీ ద్వేష్ హై. అన్ని రంగముల యందు కూడాను ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి. ఆజ్ ప్రత్యేక్ క్షేత్రమే ద్వేష్ హీ ధధక్ రహా హై. తల్లి కొడుకులకు ద్వేషము, మా బేటే మే ద్వేష్, భార్యాభర్తలకు ద్వేషము, పతి పత్ని మే ద్వేష్, అన్న తమ్ములకు ద్వేషము, భాయ్యో మే ద్వేష్, అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము, జమీన్ జాయజాద్ కే లియే ద్వేష్, అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది. ఆజ్ కే మానవ్ మే ద్వేష్ హీ భరా హువా హై. ఇట్టి ద్వేషమునకే మాత్రము అవకాశమును అందించకూడదని పార్వతి ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు. శివ్ ఔర్ పార్వతి జగత్ కో ఉపదేశ్ దేతే ఆయ్ కి ఐసే ద్వేష్ కే లియే అవసర్ నహీ దేనే చాహీ. కానీ ఈ బోధనలు ఎవరు వింటున్నారు? పరంతు యే ఉపదేశ్ కౌన్ సున్ రహే? ఎవరు ఆచరిస్తున్నారు? కౌన్ ఆచరణ కర్ రహే హై? భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ
भक्ति सहित ईश्वर का स्मरण तो कर रहे हैं, भगवंत ने आदर्श आलोचन, परंतु ईश्वर के आदर्शों का अनुसरण कौन कर रहा है? अनुसरించడమే లేదు, कतई अनुसरण नहीं कर रहे हैं। అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి? फिर ईश्वर की पूजा करके प्रयोजन ही क्या? ఈశ్వర ఈశ్వరాని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వర యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వర యొక్క తత్వము మనకిపై ఏ విధంగా కలుగుతుంది? भगवान भगवान कर स्मरण करते हुए ईश्वर के उपदेशों के विरुद्ध आचरण करने पर हमें ईश्वर का तत्व कैसे अवगत होगा? కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి। अतः आज हमें एकता बढ़ानी चाहिए। మానవునియందు ఆహార విహారం చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి। आहार और विहार के कारण मानव में अनेक प्रकार के द्वेष उत्पन्न होते हैं। ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి। चाहे कितनी ही దుర్భావనాయే క్యూ నా ఉత్పన్న హో, ఉన్హే మన్ మే చిపా కర్ రఖనా చాహియే। దానిని ఏ మాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు। ద్వేష్ కే రూప్ మే ఉన్హే ప్రకట్ నహీ కర్నా చాహియే। అసూయమనియందు ఏ మాత్రం కూడా కలగకూడదు। ఈర్ష్య హమ్ మే కతయి ఉత్పన్న నహీ హోనీ చాహియే। ఈనాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది। ఆజ్ కే మానవ్ మే ఈర్ష్య ఆర్ ద్వేష్ బహుత్ బఢ్తే జా రహే హై। నిన్న చెప్పాను असूयने मनकु दुर्गुणములకు मूल कारणము। स्वामी ने कल बताया था कि जलन ही सभी दुर्गुणों का मूल कारण है। असूय वल्लने मनलो क्रोधम बयलुदेरुतुंडादि। इस जलन से ही हम में क्रोध उत्पन्न हो रहा है। ई असूय द्वेषములు रेंडे मानवुनिकि पूर्ति नहतम चेस्तुंडाई। ये जलन और द्वेष ही मनुष्य को विनष्ट करते जा रहे हैं। मानवुडु एंत आनंदान्नि अनुभविंचवच्चुनु। मानव कितने ही आनंद का अनुभव कर सकता है। ఎన్ని సుఖములో పొందవచ్చును। कितने ही सुख प्राप्त कर सकता है। కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు। परंतु मानव सुख प्राप्त नहीं कर पा रहा है। దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు। నికట్ పొంచే ఆనంద్ కు భీ విస్మృత్ కర్ రహా హై। ఆనందమనకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు। मानव आनंद का मूल स्रोत है। తన యందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు। వహ స్వయం మే నిహిత్ ఆనంద్ కో భులాతా జా రహా హై। తన యందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కూల్పోతున్నాడు। స్వయం మే నిహిత్ సంతోష్ సే హాత్ ధో బైట్ రహా హై। ఇటువంటి మానవుడు ఇంక ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు? ఐసా మానవ్ కబ్ ఆనంద్ కి అనుభూతి పా సక్తా హై। జీవితమంతా ఇదే కష్టములతో కూలి ఉంటాడు। పూరా జీవన్ యే కష్ట్ హి భోక్తా రహతా హై। మానవునికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు। మానవ్ కే లియే దుఃఖ్ ప్రధాన్ నహీ హై। ఆనందమయుడు మానవుడు। మానవ్ ఆనందమయ। ప్రేమ స్వరూపుడు మానవుడు। మానవ్ ప్రేమ స్వరూపుడు। శాంతి స్వరూపుడు మానవుడు। మానవ్ శాంతి కా స్వరూప్ హై। అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి? ఐసే మానవ్ కో యే కష్ట్ క్యూ హో రహే హై। దైవాజ్ఞను ధిక్కరించడం చేతను, ఈశ్వర్ కీ ఆజ్ఞా కా తిరస్కార్ కర్నే కే కారణ, దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను, ఈశ్వర్ కీ ఆజ్ఞా కా ఉల్లంఘన్ కర్నే కే కారణ, దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి। ఇన్కి ప్రతిక్రియ హమే ప్రాప్త్ హో రహీ హై। ఈ రియాక్షన్ ఈ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఏ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము। ఏ ప్రతిక్రియ ప్రతిధ్వని ఆర్ ప్రతిఫలన్ హి మానవ కే కష్టం కే మూల్ కారణ హై। ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు। సామ్నే సే ఆనే వాలే కో తుమ్ అప్నా ద్వేషి మాన్ రహే హో। ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరికి కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది। ఐసా మాన్నే కే కారణ హీ रास्ते में बड़ा झगड़ा हो जाता है। नीक द्वेष ने चूचने तक्षण में हेलो ब्रदर हाउ आर यू अनि प्रश्निंचु। तुमसे द्वेष करने वाले को देखते ही तुम हेलो भाई कैसे हो कहो। अपुडे वाड़ कुड़नु ब्रदर ब्रदर हाउ आर यू अंटाडु। तब वह भी तुम्हें भाई कैसे हो कहकर पूछेगा। नीव प्रेम ने प्रदर्शिंचिनप्पुडे इधर प्रेम मनकुड़नु प्रतिबिंबंगा वस्तुंदी। जब तुम प्रेम प्रकट करोगे तब सामने वाले का प्रेम तुम्हें प्राप्त होगा। अतन चूचिन तक्षमे नी उनको प्रकरण पोते वाड़ कुड़े मरको प्रकरण पोतुं टाड़ु। यदि उसे देखते ही तुम मुंह मोड़ लोगे तो वह भी बगल से निकल जाएगा। मुझे एक्शन एट्टुं टाड़ु रियाक्शन अतने वस्तुं टाड़ी। हमारा काम जैसा होगा प्रतिक्रिया भी वैसी ही होगी। मनमु ई एक्शनु मंचिदिगा तीसुकोवाली। अतः हमारे कार्य अच्छे होने चाहिए। दुर्मार्गुले लेरु जगत्तुलो। यथार्थ में जगत में दुष्ट ही नहीं है। ना विरोधि नाकु दुर्मार्गुडु अंटुन्नावु। तुम अपने विरोधी को दुष्ट कह रहे हो। नीलोने दुर्मार्गम लेकपोते नीयकु प्रकरणवाडु दुर्मार्गंगा एट्टु प्रवेशिस्तारु। यदि तुम में ही दुष्टता नहीं होगी तो सामने वाला दुष्टता का व्यवहार क्यों करेगा? नीयकु दुर्मार्गमे एदुरु व्यक्तियंदु प्रतिबिंबिस्तू उंडाली। तुम्हारी दुष्टता ही सामने वाले में प्रतिफलित हो रही है। मन प्रतिबिंबिस्तुंटाई। हमारी अच्छी भावनाएं ही अच्छी हो
प्रतिफलित होती हैं। प्रति मानव पवित्र भावन पेंचुकोवाली। प्रत्येक मानव को अच्छी भावनाएं बढ़ानी चाहिए। पवित्र आचरण मन आदरिंचाली। हमारा आचरण पवित्र होना चाहिए। दैवाज्ञ मन उल्लंघिंचकुंडा नडुचुकोवाली। ईश्वर की आज्ञा का तिरस्कार न करते हुए हमें व्यवहार करना चाहिए। अपने मन जीवितानिकि शांति भद्रता चेकूरुताई। तभी हमारे जीवन में शांति और खुशहाली प्राप्त हो सकेंगे। शिव शंकर नमामि शंकर शिव शंकर नमामि शंकर गिरिजापति भवानि शंकर गिरिजापति भवानि।